Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. RRB, ALP, CBT Stage 2 Basic Science and Engineering. ఈ ప్రిపరేషన్లో మనము ఇప్పుడు ఈ క్లాస్లో ఐటీ అండ్ లిటరసీ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ క్లాస్లో మనము కాన్సెప్ట్స్ ఆఫ్ ఐటీ అండ్ లిటరసీ వీటి గురించి తెలుసుకొని మనకి ఏ టాపిక్స్ అయితే ఇక్కడ చదువుకోవాలనే దాని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ క్లాస్ని కంటిన్యూ చేద్దాము. సో మనకి మ్యాక్సిమం ఐటీ అండ్ లిటరసీ అనేవి ఒక 10 లెసన్స్ వరకు పట్టొచ్చు, ఇంచుమించుగా ఒక 10 క్లాసెస్ విత్ బిట్స్తో కలిపి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఐటీ అండ్ లిటరసీని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ మనకి ఎంత ఉంది అనే దాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే ప్రజెంట్ వరల్డ్లో మనకి ప్రతిదీ కూడా సిస్టమ్ మీద బేస్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇంటర్నెట్ని కూడా వాడుకొని మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. మన ఆన్లైన్ టెస్టులు కానీ ఏవైనా సరే మనము ఎక్కువగా కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ వరల్డ్లో. సో అటువంటిప్పుడు మనకి ప్రతి అభ్యర్థికి కూడా ఏంటంటే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది రిక్వైర్డ్. కాబట్టి ఏంటంటే మన యొక్క కంప్యూటర్ పరిజ్ఞానాన్ని టెస్ట్ చేయడం కోసమే మనకి ఏంటంటే ఐటీ అండ్ లిటరసీ అనే కాన్సెప్ట్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. సో మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ మనకి బాగా టఫ్గా అయితే ఉండవు. సో బేసిక్స్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అవే వస్తాయి. ఓకే, బాగా టఫ్ క్వశ్చన్స్ ఏమీ మనకి రావు. ఈజీ టు మోడరేట్ లెవెల్లో మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్స్ కూడా ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్సే ఉంటాయి. అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. వాటితో పాటు ఇంటర్నెట్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాగే ఇంటర్నెట్ సెక్యూరిటీ కానీ, యాంటీవైరస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్స్ కానీ మినిమం అన్నమాట. సో వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంటర్నెట్లో అయితే నెట్వర్కింగ్, సో ఇటువంటివి ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి మనం ఏ విధంగా ఉన్నాయనేది లిస్ట్ అవుట్ చేసుకొని సో ఫస్ట్ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. స్టూడెంట్స్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది పనిచేయట్లేదు అంటున్నారు కొంతమంది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కనుక పనిచేయకపోతే మీకు టెలిగ్రామ్ యాప్ ఉంటుంది కదా. సో యాప్లో ఏంటంటే ఎస్ఎం స్టడీ హబ్ అని టైప్ చేయండి. సెర్చ్లో ఎస్ఎం స్టడీ హబ్ అని టైప్ చేస్తే మన ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది, ఎస్ఎం స్టడీ హబ్ అని. సో మీరు అక్కడ క్లిక్ చేసి జాయిన్ బటన్ క్లిక్ చేసినా మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఐటీ అండ్ లిటరసీకి సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది ఐటీ అండ్ లిటరసీకి సంబంధించి, అసలు కంప్యూటర్ అంటే ఏంటనేది. సో దాంతోపాటు నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ కంప్యూటర్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ గురించి. అదేవిధంగా కంప్యూటర్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, మనకి ఓఎస్ అంటాం కదా సిస్టంలో, దాని గురించి అనమాట. సో అదేవిధంగా విండోస్ డెస్క్టాప్ ఎలిమెంట్స్, సో డెస్క్టాప్ మీద ఉండేటటువంటి ఎలిమెంట్స్ గురించి మొత్తం తెలుసుకుంటాము. అదేవిధంగా సిస్టమ్కి సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్స్. అలాగే కంప్యూటర్ సెక్యూరిటీ అంటే యాంటీవైరస్ ప్రొటెక్షన్ గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇవి కంప్యూటర్ కాన్సెప్ట్స్కి సంబంధించి. వీటిలోనే మనము ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటాం. ఓకే, అది కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే అది మనకి బేసిక్ అప్లికేషన్ చాలామందికి యూజ్ అవుతూ ఉంటుంది, మనకి డాక్యుమెంటేషన్స్కి వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంటర్నెట్. ఇంటర్నెట్కి వచ్చేసరికి మనకి అసలు ఇంటర్నెట్కి సంబంధించిన బేసిక్స్ గురించి తెలుసుకుంటామంటే వాట్ ఈజ్ ఇంటర్నెట్, సో టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్ తెలుసుకొని నెక్స్ట్ సర్వర్ అండ్ క్లయింట్, అలాగే వరల్డ్ వైడ్ వెబ్ WWW అంటే ఏంటి, సో అది. నెక్స్ట్ మోడెమ్, తర్వాత రూటర్కి, నెక్స్ట్ రూటర్ తర్వాత నెట్వర్క్ కార్డ్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి. అండ్ తర్వాత మనము వెబ్ బ్రౌజర్ గురించి తెలుసుకుంటాము. మనం యూజ్ చేసే టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ ఏంటి, సో వాటి గురించి వెబ్ బ్రౌజర్ అనే కాన్సెప్ట్లో తెలుసుకుంటాము. అదేవిధంగా మనకి ఈమెయిల్ క్రియేషన్ కానీ, లేకపోతే సెండింగ్ కానీ, అసలు ఈమెయిల్ దేనికి ఉపయోగపడుతుంది, సో ఇటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మనకి ఇక్కడ ఈ ఐటీ అండ్ లిటరసీలో మనము తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో వీటితో పాటు ఇంకా ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మధ్యలో ఉన్నా కానీ సో వాటి గురించి కూడా మనము డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇవేంటంటే ఓవర్ వ్యూ అనమాట మొత్తం. ఓకే, సో వీటిలో చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఉంటాయి. సో అవి నేను ప్రతి టాపిక్కి చెప్పేటప్పుడు వరుసగా వస్తూ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ ఐటీ అండ్ లిటరసీ. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాము. కంప్యూటర్ అంటే ఏంటి? సో కంప్యూటర్ ఈజ్ ఎ ప్రోగ్రామబుల్ మెషిన్ designed to perform the arithmetic and logical operations automatically and sequentially on the input given by the user and gives the desired output after processing. ఓకే, సో కంప్యూటర్ అనేది మనకి ఒక మెషిన్. ఇది ఏం చేస్తుందంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, దేని మీద పెర్ఫామ్ చేస్తుంది ఇది? మనం ఏ విధమైన ఇన్పుట్ అయితే ఇచ్చామో దాని మీద అర్థమెటిక్ ఆపరేషన్ కానీ, లాజిక్ ఆపరేషన్ కానీ, మనం ఏ ఆపరేషన్ చేయమని కమాండ్ ఇస్తామో అది చేసి అవుట్పుట్ ఇస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి ప్రాసెసింగ్ చేసి ప్రాసెస్ చేసిన అవుట్పుట్ని మనకి ఇస్తుంది. ఓకే, ఇన్పుట్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఇచ్చేటటువంటి ఒక మెషిన్ అనమాట కంప్యూటర్ అనేది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అందుకనే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామబుల్ మెషిన్. ఓకే, ఇట్ పర్ఫార్మ్స్ ఎన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆటోమేటికల్లీ అండ్ సెక్వెన్షియల్లీ. దేని మీద? మనము అర్థమెటిక్ ఇచ్చామా లాజికల్ ఇచ్చామా ఆ ఆపరేషన్స్ అది పెర్ఫామ్ చేసి అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. దానికి అకార్డింగ్గా అవుట్పుట్ని మనకి యూజర్స్కి అందిస్తుంది. సో అటువంటి ఒక మషిన్ అనేది కంప్యూటర్ అని చెప్తున్నాడు డెఫినేషన్లో, అర్థమైందా? సో చూడండి మనకి ఇన్పుట్ సిపియు ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, ఇన్పుట్ తీసుకొని తర్వాత వచ్చిన అవుట్పుట్ని యూజర్కి ఇస్తుంది. ఇది మీకు బ్లాక్ డయాగ్రామ్లో చూపించాం. ఓకే, ఈ కంప్యూటర్కి మనకి మెయిన్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి హార్డ్వేర్ కాంపోనెంట్స్, రెండోది సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై హార్డ్వేర్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటే ఏంటి సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, హార్డ్వేర్ ఈజ్ ద మషీన్ ఇట్ సెల్ఫ్ అండ్ it is connected to the devices such as monitors, keyboard, mouse, etc. ఓకే, హార్డ్వేర్ అనేది ఏంటంటే మెషిన్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఉంటాయి కదా, మీకు ఎక్స్టర్నల్గా టచ్ చేయొచ్చు, కనిపిస్తూ ఉంటాయి కదా పార్ట్స్, సో వాటిని హార్డ్వేర్ అంటారు. అంటే హార్డ్వేర్ పార్ట్స్ని వీ కెన్ టచ్. ఓకే, సో మన కంటికి కనిపిస్తాయి అవి, సో వాటిని ఏంటంటే హార్డ్వేర్ పార్ట్స్ అంటాము. అలాగే ఇవి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే కీబోర్డు, మానిటరు, మౌసు, ఇవన్నీ హార్డ్వేర్ పార్ట్స్, మనము రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనమాట. సో అలా కాకుండా సాఫ్ట్వేర్ అంటే ఆర్ ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ మేక్ యూస్ అ హార్డ్వేర్ ఫర్ ప్రోగ్రామింగ్ అ వేరియస్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ హార్డ్వేర్ పార్ట్స్ అన్ని పనిచేయడానికి లోపల యూజ్ చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ల సెట్, దాన్నే ఏమంటామంటే సాఫ్ట్వేర్ అంటాం. అంటే ఏ హార్డ్వేర్ పార్ట్ ఏ విధంగా పనిచేయాలో నిర్దేశించేటటువంటి ఒక ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట. ఓకే, సో ఆ కోడ్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. సో బై రన్నింగ్ దట్ కోడ్ ఈ కాంపోనెంట్స్, కంప్యూటర్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కొత్త డివైస్ ఇన్స్టాల్ చేశారనుకోండి మీ సిస్టంలో. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, దానికి డ్రైవర్ సాఫ్ట్వేర్ వేయాలి. సో డ్రైవర్స్ ఏం చెప్తాయి, సో కొత్త కాంపోనెంట్ ఏ విధంగా పనిచేయాలనే దానికి కంపాటబిలిటీ ఉంటుంది కదా, సో ఆ కంపాటబిలిటీని క్రియేట్ చేస్తాయి కంప్యూటర్కి ఆ కొత్త డివైస్కి మధ్య. అప్పుడు మనకి కంప్యూటర్తో మీరు కొత్తగా ఏదైతే ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తారో ఆ డివైస్ అనేది ఫ్రీగా హ్యాండిల్ అవుతుందన్నమాట. సో అది సాఫ్ట్వేర్ చేసే పని ఏంటంటే చెప్తుంది ఏ పార్ట్ ఏ విధంగా పనిచేయాలనే దాన్ని నిర్దేశిస్తూ ఉంటుందన్నమాట మన బ్రెయిన్ లాగా. ఓకే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, అంటే ఈ కంప్యూటర్కి ఉండేటటువంటి లక్షణాలు అనమాట. ఓకే, సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్పీడ్, యాక్యురసీ, వర్సటైలిటీ, స్టోరేజ్ కెపాసిటీ, ఇవి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఒక కంప్యూటర్కి ఉండేటటువంటివి. సో స్పీడ్ అంటే మనకు వచ్చేసరికి కంప్యూటర్కి మోర్ స్పీడ్ ఉంటుందండి, చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. సో కాబట్టి దీనికి ఏ విధంగా చెప్తామంటే కంప్యూటర్ వర్క్స్ ఎట్ అన్ ఇంక్రెడిబుల్ స్పీడ్ అంటాం, ఎందుకంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది ఇది. మనకి ఇంచుమించుగా ఇట్ పర్ఫార్మ్స్ అబౌట్ 3 to 4 మిలియన్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో మనకి 3 to 4 మిలియన్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ని పర్ఫామ్ చేయగల కెపాసిటీ ఆఫ్ స్పీడ్ అనేది ఈ కంప్యూటర్కి ఉంటుందన్నమాట. సో అంత స్పీడ్గా పనిచేస్తుంది. సో స్పీడ్ మాత్రమే కాదు, యాక్యురసీ, యాక్యురసీ అంటే పర్ఫెక్ట్నెస్. ఓకే, సో కాబట్టి యాక్యురసీ గురించి ఏం చెప్తాం, ఇన్ ఎడిషన్ టు బిగ్ అండ్ ఫాస్ట్ ద కంప్యూటర్స్ ఆర్ ఆల్సో యాక్యురేట్, స్పీడ్గానే కాకుండా కరెక్ట్గా కూడా పనిచేస్తాయి. ఓకే, ఎర్రర్స్ దట్ మే అక్కర్ టు హ్యూమన్ ఎర్రర్, ఏదైనా చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చినాయంటే అవి మనం ఇచ్చే ఇన్పుట్లో ఉండే ఎర్రర్సే తప్ప దాని ప్రాసెసింగ్లో ఎటువంటి ఎర్రర్స్ రావు. మనము ఇచ్చే ఇన్పుట్లో కనుక తప్పిస్తే ఆ అవుట్పుట్లో కూడా తప్పు చెప్తాయి. కాబట్టి ఏంటంటే ఎర్రర్స్ ఎప్పుడైనా వచ్చినా అది హ్యూమన్ ద్వారా వచ్చేటటువంటి చిన్న చిన్న ఎర్రర్సే తప్ప మనకి మెయిన్ ఎర్రర్స్ అనేవి కంప్యూటర్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేయదు. సో కాబట్టి ఇట్ ఈస్ హైలీ యాక్యురేటెడ్. అలాగే వర్సటైలిటీ, వర్సటైలిటీ మీన్స్ స్కిల్ఫుల్నెస్ అనమాట. సో ఓకే, స్కిల్ఫుల్నెస్ అంటే తన నైపుణ్యం అంటారు కదా, సో అది. ఓకే, సో కంప్యూటర్స్ ఆర్ వర్సటైల్ మెషీన్స్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఎనీ టాస్క్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ కెన్ బీ బ్రోకెన్ డౌన్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ లాజికల్ స్టెప్స్. ఓకే, సో కంప్యూటర్స్ అనేవి ఏంటంటే ఎటువంటి టాస్క్నైనా పర్ఫామ్ చేయగలవు. మనం ఇచ్చేటటువంటి ఎనీ లాజికల్ ఆపరేషన్ ఆర్ ఎనీ అర్థమెటిక్ ఆపరేషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసి మనకి ఇచ్చేస్తాయి అన్నమాట అవుట్పుట్ కరెక్ట్గా. మనం ఏ విధంగా ఇన్పుట్స్ ఇస్తే అదేవిధంగా అవుట్పుట్స్ని ఇచ్చేస్తాయి. దీని అంతటిని కూడా అవి చిన్న చిన్న స్టెప్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాయి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అని అవి స్టెప్స్లో కన్వర్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పర్ఫామ్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి అవుట్పుట్స్ ఇచ్చేస్తాయి. సో కాబట్టే మనము ప్రతి రంగంలో కూడా కంప్యూటర్స్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాము. అది రైల్వేస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎయిర్ రిజర్వేషన్ అయి ఉండొచ్చు, బ్యాంక్స్ అయి ఉండొచ్చు, హోటల్స్ అయి ఉండొచ్చు, వెదర్ ఫోర్కాస్టింగ్ అయి ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఏంటంటే సో అది ప్రతి టాస్క్ని కూడా చాలా పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా, స్పీడ్గా పర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి స్టోరేజ్ కెపాసిటీ. స్టోరేజ్ కెపాసిటీ అంటే ఎంత డేటాని అది దాచుకోగలదు, ఎంత డేటాని అది స్టోర్ చేసుకోగలదు అనే దాన్నే మనము స్టోరేజ్ కెపాసిటీ అని చెప్తాం. ఓకే, ఇన్ టుడేస్ కంప్యూటర్స్ కెన్ స్టోర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఓకే, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని టుడే కంప్యూటర్స్లో మనము యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి మినిమమ్ డేటా ఎంత అంటే ఇంచుమించుగా 1 GB దగ్గర నుంచి ఇప్పుడు టీబీస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీబీస్లో కూడా మనకి హార్డ్ డిస్క్ లభిస్తున్నాయి. సో దాని ద్వారా మనం ఏంటంటే డేటా ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు సిస్టంలో. 1 TB హార్డ్ డిస్క్, 2 TB హార్డ్ డిస్క్, ఈ విధంగా మనకి ఏంటంటే కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ని బట్టి, దాని సామర్థ్యాన్ని బట్టి ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్కువ డేటా అయినా సరే మనము ఈజీగా స్టోర్ చేయొచ్చు సో ప్రజెంట్ ఉన్నటువంటి కంప్యూటర్స్లో. ఓకే, సో కాబట్టి ఇట్ కెన్ నెవర్ బి ఫర్గాటెన్ అండ్ కెన్ బి రిట్రైవ్డ్ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్లీ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో డేటా లాస్ అనేది జరగదనమాట. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇట్ హ్యాస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ క్యాపబిలిటీ ఆర్ స్టోరేజ్ కెపాసిటీ. సో ఇవి మనకి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. స్పీడ్, యాక్యురసీ, వర్సటిలిటీ అండ్ స్టోరేజ్ క్యాపబిలిటీ అనేవి మనకి బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఓకే, సో అది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది. దీని నుంచి మనకి బిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో చూడండి, కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 4 బేసిక్ యూనిట్స్. ఓకే, మనకి కంప్యూటర్ సిస్టమ్కి మెయిన్గా 4 బేసిక్ యూనిట్స్ ఉంటాయి. ఆ 4 బేసిక్ యూనిట్స్ని ఫండమెంటల్ యూనిట్స్ అని చెప్పొచ్చు. సో వాటితో మనకి కంప్యూటర్ అనేది నిర్మితమై ఉంటుంది. ఓకే, సో ఏంటంటే ఇవి ఫస్ట్ ఇన్పుట్ యూనిట్, సెకండ్ స్టోరేజ్ యూనిట్, తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU అంటాం కదా అది, తర్వాత అవుట్పుట్ యూనిట్ అనమాట. సో ఈ 4 యూనిట్స్ కలయికే మనకి కంప్యూటర్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఫర్దర్ ఇంక్లూడ్స్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ALU అండ్ కంట్రోల్ యూనిట్ CU. ఈ రెండింటినీ కలిపి మనము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్తాం. ఓకే, ALU అండ్ CU. సో ఇప్పుడు వీటన్నిటి గురించి మనము తెలుసుకుంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది పూర్తయిపోతుంది. ఓకే, సో ప్రతి యూనిట్ కూడా ఇండివిజువల్గా దాని పని అనేది అది చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఏంటంటే ప్రతి యూనిట్ మనకి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి బిట్స్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చూడండి, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది 4 రకాలు. ఒకటి ఇన్పుట్ యూనిట్, ఇంకొకటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇంకొకటి మెమరీ ఆర్ స్టోరేజ్ యూనిట్, ఇంకొకటి అవుట్పుట్ యూనిట్. గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ అనేది 2 యూనిట్స్ కింద డివైడ్ అయింది. ఒకటి కంట్రోల్ యూనిట్, ఇంకోటి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఓకే, CU అండ్ ALU. సో ఇది కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనమాట. సో కంప్యూటర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్ అనేది మీకు ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది చూడండి. సో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఓకే, మనకి ఇన్పుట్ బ్లాక్ ఉంది, నెక్స్ట్ మెమరీ ఉంది. సో మెమరీ కింద మనకి CPU ఉంది. ఓకే, CPU తర్వాత మనకి అవుట్పుట్ ఉంది. CPU ఏ విధంగా డివైడ్ అయింది ఇక్కడ? కంట్రోల్ అండ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్గా డివైడ్ అయింది. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ డేటా అని ఉంది కదా, సో మనం ఏంటంటే ప్రోగ్రామ్ని లేదా ఇన్స్ట్రక్షన్ని ఇన్పుట్ యూనిట్కి ఇస్తాం త్రూ ప్రోగ్రామ్ డేటా ద్వారా. సో ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇన్పుట్ యూనిట్ ఇన్పుట్ తీసుకొని స్టోరేజ్ యూనిట్కి పంపిస్తుంది. స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుందంటే దీన్ని మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఆపరేషన్స్ చేయడానికి CPUకి పంపిస్తుంది. CPU ఏం చేస్తుందంటే అక్కడ అది అర్థమెటిక్లో ఆపరేషనా లేకపోతే లాజికల్ ఆపరేషనా అనే దాన్ని చూసుకొని ఏదైనా ALUకి పంపిస్తుంది. సో అక్కడ ఏంటంటే అర్థమెటిక్ ఆర్ లాజిక్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ 2 పనులు పూర్తి అయిపోయిన తర్వాత CPU ద్వారా సో డేటా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వెనక్కి స్టోరేజ్ యూనిట్కి వెళ్తుంది. ఓకే, సో మనము ఇన్పుట్ ఇచ్చాము, ఇన్పుట్ నుంచి మెమరీ తీసుకొని ప్రాసెసర్కి ఇచ్చింది. సో ఈ ప్రాసెసర్ ఏమైంది? ఆపరేషన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ మెమరీకి పంపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి అవుట్పుట్ డివైస్కి మనకి పర్ఫామ్ చేసినటువంటి అవుట్పుట్ వస్తుందన్నమాట. ఓకే, సో అవుట్పుట్ డివైస్ నుంచి మనకి ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దానికి సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇన్పుట్ ఇస్తే అది స్టోర్ చేసుకొని కింద CPUకి పంపించి ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ మెమరీ తీసుకొని ఆ మెమరీలో నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది మెయిన్ మన కంప్యూటర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో మేబీ మనకి మ్యాక్సిమం అయితే హార్డ్ కాపీ ఉంటుంది, లేకపోతే సాఫ్ట్ కాపీ ఉంటుంది అవుట్పుట్. ఓకే, హార్డ్ కాపీ అంటే మనకి పేపర్ డాక్యుమెంట్ లాంటిది హార్డ్ కాపీ అంటాము. సాఫ్ట్ కాపీ అంటే మనకి సిస్టంలో ఉండేటటువంటి ఇమేజ్ ఫైల్లా కానీ లేకపోతే PDF ఫైల్లా కానీ ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ అంటాము. ఓకే, మనము వీ కెన్ టచ్. హార్డ్ కాపీ అంటే పేపర్ టైప్ అనమాట, మనము దాన్ని టచ్ చేయగలం కాబట్టి దాన్ని హార్డ్ కాపీ అంటాము. సాఫ్ట్ కాపీ అంటే వీ కెనాట్ టచ్. ఓకే, దిస్ ఈస్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ అ బేసిక్ కంప్యూటర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి కంప్యూటర్ పర్ఫామ్ చేసే మేజర్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, మనకి ఒక 5 ఆపరేషన్స్ మేజర్గా పర్ఫామ్ చేస్తుంటుంది ప్రతి టాస్క్లో కూడా కంప్యూటర్. సో ఆపరేషన్స్ ఏంటంటే ద మేజర్ ఫంక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ ఆర్ ఇట్ యాక్సెప్ట్స్ ద డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, డేటాని యాక్సెప్ట్ చేస్తుంటుంది, అలాగే ఇట్ స్టోర్స్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, డేటాని స్టోర్ చేస్తూ ఉంటుంది, మెమరీ యూనిట్లో స్టోర్ చేస్తుంది కదా, సో కాబట్టి స్టోర్స్ ద డేటా, అలాగే ఇటు ప్రాసెస్ ద డేటా యాజ్ పర్ దేర్ ఇన్స్ట్రక్షన్స్. సో స్టోర్ చేసిన దాన్ని మనకి సిపియూకి పంపించి ప్రాసెసింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ కంట్రోల్స్ ఆల్ ఆపరేషన్స్ ఇన్సైడ్ ద కంప్యూటర్. ఓకే, అంతే కదా, సిపియూ దగ్గర కంట్రోల్ యూనిట్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇట్ గివ్స్ ద రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్. మనకి ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ని రిజల్ట్లో చూపిస్తుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇట్ యాక్సెప్ట్ ద డేటా, స్టోర్స్ ద డేటా, అలాగే ప్రాసెస్ ద డేటా, కంట్రోల్స్ ఆల్ ఆపరేషన్స్, గివ్స్ ద రిజల్ట్ ఇన్ ద అవుట్పుట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే మొత్తం 5 ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్ ప్రతి ఆపరేషన్కి కూడా, అంటే ప్రతి ఇన్పుట్కి కూడా ఈ 5 ఆపరేషన్స్ జరిగి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఏంటంటే దీస్ ఆర్ ద బేసిక్ 5 స్టెప్స్ ఆఫ్ ఆపరేషన్స్ కంప్యూటర్ పర్ఫామ్ చేస్తుంది. మనము ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా కానీ ఫస్ట్ మనకి ఈ 5 ఆపరేషన్స్ జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ మనకి ఫంక్షనల్ యూనిట్స్. ఓకే, ఫంక్షనల్ యూనిట్ అంటే ఏంటంటే మనం ఇందాక బ్లాక్ డయాగ్రామ్ చూసాం కదా, బ్లాక్ డయాగ్రామ్లో ఇన్పుట్, స్టోరేజ్ యూనిట్, అదేవిధంగా అవుట్పుట్ యూనిట్, సిపియు, సిపియులో మళ్ళీ కంట్రోల్ యూనిట్, ఈ విధంగా మనకు ఉన్నాయి కదా. సో వీటి గురించి ఇండివిజువల్గా చదువుకుంటే మనకి ఫంక్షనల్ యూనిట్స్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే, ఇన్పుట్ యూనిట్ చూడండి, యూజ్డ్ ఫర్ ఎంటరింగ్ ద డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ టు ద కంప్యూటర్ సిస్టమ్. ఓకే, మనకి ఏంటంటే ఇన్పుట్ తీసుకునేదే ఇన్పుట్ యూనిట్ సింపుల్గా. ఓకే, అంటే ఏమి ఇస్తాం మనం ఇక్కడ, ప్రోగ్రామ్ని లేదా డేటాని ఇన్పుట్గా ఇస్తాం. సో అదేవిధంగా స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ద స్టోరేజ్ యూనిట్ ఈజ్ యూజ్డ్ టు స్టోరింగ్ ద డేటా. మనం ఇచ్చిన డేటాని తీసుకునేది స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా మనం ఏమిస్తే దాన్ని తీసుకుంటుంది, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా డేటా ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా తీసుకొని స్టోరేజ్ చేస్తుంది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ప్రాసెసింగ్, ఫస్ట్ అది స్టోర్ చేసి మళ్ళీ సిపియూకి పంపిస్తుంది, సిపియూ నుంచి మళ్ళీ తీసుకొస్తుంది. కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ప్రాసెసింగ్. అలాగే అవుట్పుట్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఇది స్టోరింగ్ ద రిజల్ట్ యాజ్ అ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై అ కంప్యూటర్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఓకే, అర్థమైందా, మనకి ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మెమరీ దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్ని తీసుకొని బయటకు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట, అవుట్పుట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ అంటే మనకి మెయిన్ టాస్క్ అనమాట, మనం ఇచ్చిన ఇన్పుట్స్ మీద ఏ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలో ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసేది. కాబట్టి టాస్క్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ లైక్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ ప్రాసెసింగ్. ఓకే, మీరు సపోజ్ ఒక సమ్ ఇచ్చారనుకోండి, 2+3 అని ఇచ్చారనుకోండి, అది అర్థమెటిక్ ఆపరేషన్ కాబట్టి సో అక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ చేసి అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి 2 ఉంటాయి, ఒకటి ఏఎల్యు అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఇంకొకటి సియు కంట్రోల్ యూనిట్ అనమాట. ఓకే, సో ఈ 2 మనకి మెయిన్ సిపియులో. ఓకే, సపోజ్ లాజిక్ ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, 2, 3 ఇన్పుట్స్ ఇచ్చి ఏది గ్రేటర్ దానో మనకి చెప్పమంటే అక్కడ లాజిక్ అనేది బేస్ చేసుకొని లాజికల్గా వర్క్ చేస్తుంది కాబట్టి లాజిక్ యూనిట్ అక్కడ పనిచేస్తుంది. సో మీరు అలా కాకుండా అర్థమెటిక్ ఆపరేషన్ ఇస్తే అర్థమెటిక్ యూనిట్ పనిచేస్తుంది. సో కాబట్టి దీని గురించి ఇంకొంచెం బాగా తెలుసుకోవడానికి ఏఎల్యూ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఆల్ క్యాలిక్యులేషన్స్ అండ్ కంపారిజన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ ఆర్ క్యారీడ్ అవుట్ విత్ ఇన్ ద ఏఎల్యూ. ఓకే, సో మనకి క్యాలిక్యులేషన్స్ కానీ కంపారిజన్స్ కానీ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ అంటే మనము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీద పర్ఫామ్ చేసి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దాన్ని ఏఎల్యూ అని చెప్తాం. ఓకే, ఇన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఆల్సో లాజికల్ ఆపరేషన్స్. ఓకే, లాజికల్ ఆపరేషన్స్ కూడా చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ దీన్నే మనము ఏఎల్యూ అని చెప్తాం, అర్థమెటిక్ అండ్ లాజిక్. ద నేమ్ చూసుకుంటే మనకి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ కాబట్టి ఏఎల్యూ అని చెప్తాం. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. లాజిక్ ఆపరేషన్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. సో ఇవి సరిపోతాయి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్కి సంబంధించి, ఈ ఇన్ఫర్మేషన్ చాలు. నెక్స్ట్ మనకి కంట్రోల్ యూనిట్. ఓకే, కంట్రోల్ యూనిట్కి వచ్చేసరికి ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్స్ లైక్ ఇన్పుట్, processing output are performed by the control unit. అంటే ఇన్పుట్కి ప్రాసెసింగ్కి అవుట్పుట్కి సంబంధించినటువంటి కంట్రోలింగ్ మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది? ఇక్కడ సిపియులోని కంట్రోల్ యూనిట్ చేతిలో ఉంటుంది. కాబట్టి కంట్రోల్ యూనిట్ మొత్తం ఆపరేషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇట్ టేక్స్ ద కేర్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఆఫ్ ఆల్ ద ఆపరేషన్స్ ఇన్సైడ్ ద కంప్యూటర్. మనం ఇందాక 5 steps తీసుకున్నాం కదా, ఆ స్టెప్స్ అనేవి వన్ బై వన్ అనేవి కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేది కూడా ఇది చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కడైనా ఎర్రర్స్ వస్తే ఇది అక్కడ మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి అవుట్పుట్ వచ్చే విధంగా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ యూనిట్ అని చెప్తాము. నెక్స్ట్ మెమరీ. మెమరీ అనేది మనకి 2 types అనమాట. ఒకటి ప్రైమరీ మెమరీ, రెండోది సెకండరీ మెమరీ. సో మనకి మళ్ళీ ప్రైమరీ మెమరీని ఫర్దర్గా క్లాసిఫై చేస్తే ర్యామ్ అండ్ రోమ్ అని 2 types కింద డివైడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ఇప్పుడు మళ్ళీ ప్రైమరీ మెమరీలో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది? ర్యామ్ అండ్ రోమ్. ఈ రెండింటి గురించి మనం డిఫరెన్స్ తెలుసుకొని ఏది ఏంటి అని తెలుసుకుంటే మనకి ప్రైమరీ మెమరీ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ ర్యామ్ గురించి తెలుసుకుందాం. ర్యామ్ అంటే ఏంటి? సో ర్యామ్ అంటే మనకి ఫుల్ ఫామ్ వచ్చేసరికి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. ఓకే, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ టర్మ్ మీకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ విచ్ స్టాండ్స్ ఫర్ ర్యామ్. ఓకే, సో జనరల్గా మనము ర్యామ్స్ ఎందులో యూజ్ చేస్తుంటాం? సిస్టంలో యూజ్ చేస్తాం. అలాగే మన మొబైల్లో కూడా ర్యామ్ ఉంటుంది. ఓకే, అయితే ఈ ర్యామ్ అనేది ఏంటంటే కంప్యూటర్లో ఉంటుంది కదా, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది. ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన టెంపరరీ ఫైల్స్ని స్టోర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ద డేటా ఇన్ కరెంట్ యూజ్ ఆర్ కెప్ట్ ఇన్ టెంపరరీలీ. ఓకే, మనం అప్పటికప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి అప్లికేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన డేటాని టెంపరరీగా ర్యామ్లో స్టోర్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనము సిస్టమ్ ఆన్లో ఉన్నంత వరకు ఏంటంటే ఏ ఫైల్ కావాలన్నా స్పీడ్గా మనకి అందుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే సిస్టమ్ స్పీడ్ అనేది ర్యామ్ మీద డిపెండ్ అయి ఉంటూ ఉంటుంది. 4GB ర్యామ్ ఉన్న సిస్టమ్కి 2GB ర్యామ్ ఉన్న సిస్టమ్కి తేడా మీకు అక్కడే కనిపిస్తుంది. 4GB సిస్టమ్ కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది 2GB సిస్టమ్తో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే మనకి ర్యామ్ అనేది యాక్యురేట్గా ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో స్పీడ్గా మనకి యాక్సెస్ చేస్తూ ఉంటుంది, ర్యాండమ్లీ యాక్సెసిబుల్. ఓకే, అందువల్ల ఏంటంటే మనకి దీన్ని వాలటైల్ మెమరీ అని కూడా చెప్తాం. ఓకే, వాలటైల్ మెమరీ. ఓకే, ఇట్ ఈస్ అ టెంపరరీ మెమరీ. ఓకే, టెంపరరీ మెమరీ, వాలటైల్ మెమరీ. ర్యామ్ని వాలటైల్ మెమరీ అని చెప్తాం. సో ఇది ఒకసారి పవర్ కనుక ఆఫ్ అయితే మెమరీ అనేది ఎరేజ్ అయిపోతుంది. సో అంతకుముందు పెర్ఫామ్ చేసిన టాస్క్లు ఏమి మళ్ళీ కనిపించవు. మళ్ళీ కొత్తగా మనం అప్లికేషన్స్ని ఓపెన్ చేసుకొని వాడుకుంటూ ఉండాలి. సో కాబట్టే దీన్ని వాలటైల్ అని చెప్తాం. ఓకే, సో ర్యామ్ అనేది ఏంటంటే టెంపరరీ స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ర్యామ్ మీద డిపెండ్ అయ్యే కంప్యూటర్ స్పీడ్ ఉంటూ ఉంటుంది. సో అదేవిధంగా ఇది టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ మెమరీ. నెక్స్ట్ రోమ్. రోమ్ అంటే మనకి రీడ్ ఓన్లీ మెమరీ అనమాట. ఈ 2 పదాలు మీకు గుర్తుండాలి. ఒకటి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇంకోటి రీడ్ ఓన్లీ మెమరీ. ఈ 2 పదాలు మీకు ఇంపార్టెంట్. ఓకే, సో మీకు పేరులోనే ఉంది రీడ్ ఓన్లీ మెమరీ. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? ఇట్ ఈస్ అ స్పెషల్ కేస్ ఆఫ్ మెమరీ. మనకి సిస్టమ్ ఆఫ్ అయినా, పవర్ ఆఫ్ అయిన తర్వాత సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది కదా, అప్పుడు కూడా మనకి మెమరీ అనేది ఎరేజ్ కాదు. కాబట్టి ఇట్ ఈస్ అ పర్మనెంట్ స్టోరేజ్ మెమరీ అనమాట. ఓకే, రీడ్ అండ్ కంటెంట్స్ విచ్ ఆర్ నాట్ లాస్ట్ ఈవెన్ వెన్ ద కంప్యూటర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఇట్ టిపికల్లీ కంటెన్స్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో మనకి వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఈ రోమ్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది సిస్టంలో. ఓకే, సో అమాంగ్ ద అదర్ థింగ్స్ రోమ్ ఆల్సో స్టోర్స్ ద ఇనీషియల్ ప్రోగ్రామ్స్ కాల్ ద బూట్ స్ట్రాప్ లోడర్ whose functions to start the operations of a computer system once the power is turned on. ఓకే, సో అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ అయ్యి ఎటువంటి ప్రోగ్రామ్స్ అనేది రీకాల్ చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా పర్ఫామ్ చేయాలనే దానికి సంబంధించి ముందుగానే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుందన్నమాట. సో ప్రోగ్రామర్స్ ప్రోగ్రామ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఓకే, సో మనకి సిస్టమ్ ఆన్ అయిన వెంటనే బూట్ మెనూ అనేది వస్తుంటుంది. ఓకే, బూట్ స్ట్రాప్ లోడర్ అంటారు దాన్ని. సో మనకి బూటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ప్రోగ్రామ్స్ అన్నీ తిరిగి రీకాల్ చేసుకుంటూ ఉంటుంది. సో ప్రోగ్రామ్స్ రీకాల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మనకి డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనము నాన్ వాలటైల్ మెమరీ అని కూడా చెప్తాం, రోమ్ని. ఓకే, సో ఎందుకంటే మనకి పర్మనెంట్గా ఉంటూ ఉంటుంది, మెమరీ అనేది ఎరేజ్ కాదు. కాబట్టి నాన్ వాలటైల్ మెమరీ. వేర్ ర్యామ్ కేసులో మనకి ఏమవుతుంది? ఎరేజ్ అయిపోతుంది. కాబట్టి దట్ ఈస్ అ వాలటైల్ మెమరీ. సో సో నెక్స్ట్ సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ అంటే చూడండి దీన్ని ఆక్సిలరీ మెమరీ అని కూడా అనొచ్చు. ఇట్ స్టోర్స్ అదర్ దాన్ ర్యామ్. ఓకే, ర్యామ్ కాకుండా ర్యామ్ కంటే ఎక్కువ కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ అనేది దీనికి ఉంటుందన్నమాట. సో దీస్ ఇంక్లూడ్స్ ద డివైజెస్ ఆర్ పెరిఫెరల్స్. సెకండరీ స్టోరేజ్లో ఏముంటాయి, డివైజెస్ లేదా పెరిఫెరల్స్ ఉంటాయి. ఓకే, పెరిఫెరల్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ కంట్రోల్డ్ బై ద కంప్యూటర్ టు ఎనేబుల్ ద పర్మనెంట్ స్టోరేజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా. అంటే మనకి ఈ పెరిఫెరల్స్ ద్వారా ఎక్కువ స్టోరేజ్ని మనము స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ ప్రోగ్రామ్స్ని స్టోర్ చేసుకోవచ్చు బై మీన్స్ ఆఫ్ కనెక్టింగ్ ఎక్స్టర్నల్ కేబుల్స్ అనమాట. అంటే మీరు హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేస్తారు కదా, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేస్తారు, పెన్ డ్రైవ్లు కనెక్ట్ చేస్తారు, మెమరీ కార్డులు కనెక్ట్ చేస్తారు. ఇవన్నీ సెకండరీ స్టోరేజ్ డివైజెస్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, ప్రైమరీలోకి రావు. మన సిస్టంలో ఉండే హార్డ్ డిస్క్ కూడా ఏ కేటగిరీకి వస్తుంది, సెకండరీ స్టోరేజ్ డివైజెస్లోకి వస్తుంది. సో మనం కనెక్ట్ చేసే పెన్ డ్రైవ్లు కానీ లేకపోతే సీడీ డ్రైవ్లు కానీ ఇవన్నీ కూడా మనకి సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సో కాబట్టి ఇవి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మ్యాగ్నెటిక్, ఇంకొకటి ఆప్టికల్. ఓకే, మ్యాగ్నెటిక్ వచ్చేసరికి హార్డ్ డిస్క్ అనేది మంచి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఆప్టికల్కి వచ్చేసరికి సీడీస్, డివిడీస్ ఇవి ఆప్టికల్ అనమాట. అలాగే పెన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా మనకి ఆప్టికల్ డివైజెస్. కాబట్టి మ్యాగ్నెటిక్, సెకండరీ స్టోరేజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి హార్డ్ డిస్క్, అలాగే మనకి ఆప్టికల్ డివైజెస్కి వచ్చేసరికి సిడీస్ అండ్ డివిడీస్. ఒకసారి చూడండి మెమరీ. మెమరీ అనేది మనకి టూ టైప్స్గా డివైడ్ చేస్తాం, ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ. ప్రైమరీ మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటుంది, మనకి టూ టైప్స్ ఉంటుంది. ఏంటవి, ర్యామ్ అండ్ రోమ్. అలాగే సెకండరీ మెమరీ మళ్ళీ టూ టైప్స్. సో ఏంటా టూ టైప్స్ వచ్చేసరికి, ఒకటి మ్యాగ్నెటిక్, ఓకే మ్యాగ్నెటిక్, అలాగే రెండోది ఏంటి మనకి ఆప్టికల్ అన్నమాట. సో ఆప్టికల్ స్టోరేజ్ డివైజెస్ సెకండరీ. సో ఇవి రెండు కేటగిరీలు సెకండరీలో. సో ర్యామ్ని ఏమని చెప్తాము, వాలటైల్ మెమరీ అంటాం. అలాగే రోమ్ని నాన్ వాలటైల్ మెమరీ అంటాం. ఓకే, సో అదేవిధంగా మనకి మ్యాగ్నెటిక్ డివైజెస్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటి, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజెస్కి వచ్చేసరికి హార్డ్ డిస్క్ అనమాట. సో అదేవిధంగా ఆప్టికల్ స్టోరేజ్ డివైజెస్కి వచ్చేసరికి సీడీస్, డివిడీస్, పెన్ డ్రైవ్స్. సో ఇది మనకి మెమరీ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు సెకండరీ స్టోరేజ్ డివైజెస్లో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాము. సో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది మనము ఏ విధంగా యూజ్ చేస్తాము, ఇది ఒక మ్యాగ్నెటిక్ స్టోరేజ్ టైప్ డివైస్ అనమాట. సెకండరీ స్టోరేజ్ మ్యాగ్నెటిక్ టైప్ డివైస్. ఓకే, సో దీని షేప్ చూడండి ఏ విధంగా ఉంటుంది, మనకి లోపల డిస్క్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని డిస్క్ అంటాం అనమాట. ఒక ప్లేట్ ఉంటుందన్నమాట, ఒక ప్లేట్ చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి దాని మీద. సో ఈ ట్రాక్స్ని ఒక నీడిల్ అనేది రీడ్ చేస్తూ ఉంటుంది. చూడండి ఈ విధంగా నీడిల్ అనేది అరేంజ్మెంట్ ఉంటుంది హార్డ్ డిస్క్ మీద లోపల. ఈ నీడిల్ అనేది ట్రాక్స్ని రీడ్ చేస్తూ ఉంటుంది స్పీడ్గా తిరుగుతున్నప్పుడు. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటా అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఆ డేటా అనేది మనకి రిట్రైవ్ అవుతూ ఉంటుంది, మనం స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ తిరిగి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేవి త్రూ మ్యాగ్నెటిక్ డిస్క్ ద్వారా మనకి జరుగుతాయి లోపల. చూడండి ఇట్ ఈజ్ అ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ అ కంప్యూటర్. ఓకే, మీరు సిస్టమ్ పర్చేస్ చేసుకున్నప్పుడు లేదా కొనుక్కున్నప్పుడు సో మీకు లోపల ఒక హార్డ్ డిస్క్ కెపాసిటీ తోటి వస్తుందన్నమాట. అంటే 2 GB సారీ ఒక 1 TB 500 GB అనే ఒక స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. సో ఆ స్టోరేజ్ ఇది ఏంటంటే హార్డ్ డిస్క్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ అ కంప్యూటర్ వేర్ ద డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఆర్ సేవ్డ్. మీరు చేసే ప్రతి ప్రోగ్రాము, మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇన్పుట్స్ కానీ యూజర్కి సంబంధించిన ప్రతి డేటా కూడా హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ద డిస్క్స్ హ్యాస్ స్టోర్ ద కెపాసిటీస్ ఆఫ్ రేంజింగ్ ఫ్రమ్ 1 GB to 80 GB అండ్ మోర్. మనకి ఫస్ట్ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత ఉండేదంటే చాలా చాలా తక్కువ ఉండేది, ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీస్లోనే ఉండేది కానీ చాలా తక్కువ అనమాట. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ 1 GB అని చెప్తున్నాడు. సో అక్కడి నుంచి మనకి 40 GB హార్డ్ డిస్క్లు ఉండేవి, 80 GB ఉండేవి, 80 తర్వాత మళ్ళీ 120 GB హార్డ్ డిస్క్స్ వచ్చాయి, 120 GB తర్వాత మళ్ళీ మనకి 500 GB, 500 తర్వాత 1 TB, తర్వాత 2 TB. సో ఈ విధంగా మనకి మెమరీ అనేది డబుల్ అవుతూ సో హార్డ్ డిస్క్ కెపాసిటీ పెరుగుతూనే వెళ్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి కాంపాక్ట్ డిస్క్స్ అనమాట. ఓకే, సో కాంపాక్ట్ డిస్క్స్ అంటే సీడీ అంటాం కదా మనం సింపుల్గా, మనకి మార్కెట్లో దొరుకుతాయి. దీని అరౌండ్ కాస్ట్ ఆఫ్ ₹10లో ఉంటాయి మనకి సీడీస్. సో సీడీకి ఫుల్ ఫామ్ ఏంటంటే కాంపాక్ట్ డిస్క్. ఓకే, దీని డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి. సో ఈ విధంగా మనకి ఒక సర్కిల్ షేప్లో ఉంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సీడీలన్నీ కూడా, సీడీస్ అండ్ డివిడీస్ మీకు తెలుసు, బాగా తెలుసు. సో అయితే ఈ సీడీ యొక్క కెపాసిటీ ఎంత అంటే 650 to 700 MB ఉంటుంది. ఓకే, మీకు సీడీ కొనుక్కుంటే సీడీ మీద రాసి ఉంటుంది చూడండి, మెమరీ కెపాసిటీ ఎంత అరౌండ్ 660 MB to 700 MB అక్కడ రాసి ఉంటుంది అనమాట. ఒక్కో కంపెనీ వాడు ఒక్కొక్క రకంగా మెన్షన్ చేస్తాడు. 700 మ్యాక్సిమం కెపాసిటీ. సో అదేవిధంగా ఇందులో ఏంటంటే ఇన్ఫర్మేషన్ జనరల్గా మనకి మ్యూజిక్ ఫైల్స్ కానీ లేకపోతే వీడియో ఫైల్స్ కానీ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటాం మనం ఇన్ జనరల్గా. సో అలాగే ఇందులో సాఫ్ట్వేర్స్ కూడా మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం. వీటిలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నాన్ రీరైటబుల్, ఇంకొకటి ఏంటంటే రీరైటబుల్. జనరల్గా మనకి మామూలుగా కొనుక్కునేది ఏంటంటే మళ్ళీ రైట్ చేసుకోవడానికి ఉండదు. ఫస్ట్ టైం ఏదైతే బర్న్ చేసామో డేటాని, సో అది ఇంకలా పర్మనెంట్ స్టోరేజ్ అనమాట. అలా కాకుండా రీరైటబుల్ అంటే మళ్ళీ ఒకసారి స్టోర్ చేసిన దాన్ని అరేజ్ చేసేసి మళ్ళీ రాసుకోవచ్చు, అంటే కొత్త డేటాని మనము ఇవ్వచ్చు అనమాట ఆ సీడీలోకి. వాటిని రీరైటబుల్ డిస్క్స్ అంటారు. నెక్స్ట్ డీవీడీ గురించి చూద్దాం. డీవీడీని ఏమంటామంటే ఫుల్ ఫామ్ వచ్చి డిజిటల్ వీడియో డిస్క్. డీవీడీ ఫుల్ ఫామ్ ఏంటి? డిజిటల్ వీడియో డిస్క్ అనమాట. ఓకే, డీవీడీ ఇది కూడా సేమ్ మనకి సీడీ లాగే ఉంటుంది, కాకపోతే మెమరీ కెపాసిటీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీబీస్లో ఉంటుంది. మనకి సీడీకి వచ్చేసరికి 650 to 700 MB మ్యాక్సిమం కెపాసిటీ, 1 GB కూడా రాదు. కానీ డీవీడీ కెపాసిటీ వచ్చేసరికి మనకి అరౌండ్ 4.7 GB వస్తుంది ఒక డీవీడీకి. ఓకే, సో చూడండి, డీవీడీ ఈజ్ అ డిజిటల్ వీడియో డిస్క్ అండ్ ఇట్ ఈస్ సిమిలర్ టు సీడీ బట్ హ్యాస్ అ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ ఎనార్మస్ క్లారిటీ. మనకి పిక్చర్ క్లారిటీ కానీ మ్యూజిక్ క్లారిటీ కానీ ఆప్టమైజ్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకే, డిపెండింగ్ అపాన్ ద డిస్క్ టైప్ ఇట్ కెన్ స్టోర్ గిగాబైట్స్ ఆఫ్ డేటా. ఓకే, ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్కలా మెన్షన్ చేస్తుంటాడు. సో అదేంటంటే పెద్ద తేడా అయితే ఉండదు, అరౌండ్ 4.7 GB మనకు ఉంటుంది. డీవీడీస్ ఆర్ ప్రైమరీలీ యూజ్డ్ టు స్టోర్ ద మ్యూజిక్, మూవీస్ అండ్ ప్లేబ్యాక్స్ ఆఫ్ యువర్ టెలివిజన్, కంప్యూటర్ టూ. సో దీస్ ఆర్ నాట్ రీరైటబుల్. మనకి డీవీడీలో రీరైటబుల్స్ అనేవి దొరకవు. ఇప్పుడు ఏమైనా కొన్ని కంపెనీలు తయారు చేస్తూ ఉండొచ్చేమో, కానీ జనరల్గా అయితే మనకి ఇంతకుముందు రీరైటబుల్ డిస్క్స్ అనేవి ఓన్లీ సీడీలో మాత్రమే వస్తూ ఉండేవి అనమాట. కాబట్టి రీరైటబుల్స్ అనేవి డీవీడీలో ఉండేవి కాదు. వీటి కెపాసిటీ ఎంతంటే మనకి అరౌండ్ 4.7 GB ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మనకి స్టోరేజ్ డివైజెస్కి సంబంధించి వాట్ ఆర్ ప్రైమరీ అండ్ వాట్ ఆర్ సెకండరీ, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. సో ఇక మనం నెక్స్ట్ చూసుకోబోయేది ఏంటంటే ఐఓ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఐఓ డివైజెస్ అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డివైజెస్ ఏం చేస్తాయంటే, దీస్ డివైజెస్ ఆర్ యూజ్డ్ టు ఎంటర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ టు అ కంప్యూటర్. ఇన్ఫర్మేషన్స్ని కానీ లేకపోతే డేటాని కానీ ఒక కంప్యూటర్లోకి ఎంటర్ చేసుకుంటాయి. సో దేనికి? ఫర్ స్టోరేజ్ ఆర్ ప్రాసెసింగ్ అండ్ టు డెలివర్ ద ప్రాసెస్ డేటా టు అ యూజర్. డేటాని తీసుకొని ఇది స్టోరేజ్ చేయడానికి కానీ ఆర్ ప్రాసెస్ చేయడానికి కానీ ఇవి డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత పర్ఫామ్ చేస్తాయి కదా, పర్ఫామ్ చేసిన ఆపరేషన్ మళ్ళీ యూజర్కి డెలివర్ చేస్తాయి అనమాట. కాబట్టి వీటిని ఏంటంటే ఐఓ డివైజెస్ అంటారు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ ఏం చేస్తాయంటే డేటా తీసుకుంటే స్టోరేజ్ చేస్తాయి. అవుట్పుట్ డివైజెస్ ఏం చేస్తాయంటే ప్రాసెస్ చేసేసిన డేటాని డెలివర్ చేస్తాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకునేవి ఇన్పుట్ డివైజెస్, తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసేసిన తర్వాత యూజర్కి ఇచ్చేవి అవుట్పుట్ డివైజెస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ద ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యూజర్స్ టు కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్. ఓకే, సో మన మెయిన్ కంప్యూటర్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి మెయిన్ హార్ట్ ఏంటి? సిపియు. సిపియుతో కమ్యూనికేట్ అయ్యి మన వర్క్ అంతా మనము చేసుకుంటాం. సో ఆ విధంగా మనకి కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేవి ఏంటి? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఓకే, ఇన్పుట్ డివైస్ ద్వారా మనము ఇన్పుట్ ఇస్తాం, అంటే సిపియూకి చెప్తాం అనమాట, నాకు పలానా ఆపరేషన్ జరగాలి, ఐ మీన్ ఒక పని జరగాలి, నేను ఇచ్చిన ఇన్పుట్స్ మీద ఈ టాస్క్ అనేది పర్ఫామ్ అవ్వాలని మనం చెప్తాం. ఓకే, సో చెప్పిన తర్వాత అది ఏం చేస్తుంది, ఈ ఇన్పుట్ డివైస్ ద్వారా ఆ ఇన్పుట్ని తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసేసి సో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి అవుట్పుట్ ఇది అని అవుట్పుట్ డివైజెస్కి ఇచ్చేస్తుంది. అవుట్పుట్ డివైజెస్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి వచ్చిన అవుట్పుట్ని మనకి చూపిస్తాయి అన్నమాట. సో ఇది మెయిన్ జరిగే ఆపరేషన్ ఐఓ డివైజెస్ వల్ల యూజ్ ఇది అనమాట. సో వీటినే మనము పెరిఫెరల్స్ అని కూడా చెప్తాం అనమాట. ఓకే, పెరిఫెరల్స్ అని ఎందుకు చెప్తామంటే ఇవి సిపియు చుట్టూ మెమరీ చుట్టూ కూడా ఉంటూ సో వాటికి ఏంటంటే కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. కాబట్టి వీటిని ఏంటంటే పెరిఫెరల్స్, కంప్యూటర్ పెరిఫెరల్స్ అన్న కూడా మనకి ఈ ఐఓ డివైజెస్సే వస్తాయి. ఓకే. సో కాబట్టి ఐఓ డివైజెస్ని పెరిఫెరల్స్ అని కూడా చెప్తాము. ఇక వీటికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇన్పుట్ డివైస్కి వచ్చేసరికి సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకు కీబోర్డ్ మౌస్ తీసుకోవచ్చు, అవుట్పుట్కి వచ్చేసరికి ప్రింటర్ తీసుకోవచ్చు, అదేవిధంగా మానిటర్ తీసుకోవచ్చు. ఓకే, సో వీటి గురించి మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. కంప్లీట్గా ఇన్పుట్ డివైజెస్ ఏంటి, సో వాటికి సంబంధించి ఒక్కొక్కటి డివైసెస్ గురించి తెలుసుకుందాము. అదేవిధంగా అవుట్పుట్ డివైస్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్ గురించి కూడా మనము నేర్చుకుందాము. సో ప్రింటర్ ఏం చేస్తుంది, స్కానర్ ఏం చేస్తుంది, సో మౌస్ ద్వారా ఏ విధంగా మనము ఇన్పుట్ ఇస్తాము. సో ఈ డిస్కషన్ అంతా కూడా మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో దాంతోపాటు నెక్స్ట్ ఇంకొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఐటీ లిటరసీకి సంబంధించి, సో అవన్నీ కూడా చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో చూడండి, ఓవరాల్గా ఇప్పటి వరకు మనము ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నాం అనేది ఒక్కసారి డిస్కస్ చేసుకుందాము. కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ ఇంట్రొడక్షన్, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నాము. ఓకే, సో ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్లోనే మనకి 1 by 1 సబ్ టాపిక్స్గా మనము మెమరీస్ గురించి, ఇన్పుట్ డివైజెస్ గురించి, అవుట్పుట్ డివైజెస్ గురించి, సిపియు గురించి, మెయిన్గా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి తెలుసుకున్నాం అనమాట. ఓకే, ఇన్పుట్, సిపియు, అవుట్పుట్ వీటి డెఫినేషన్స్ తెలుసుకున్నాము. ఓకే, డెఫినేషన్స్ చూసాము. అండ్ తర్వాత మెమరీ గురించి తెలుసుకున్నాం. ఓకే, మెమరీ యూనిట్ అంటే ఏంటి, సో మెమరీలో టైప్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ మెమరీ, ఓకే, అదేవిధంగా సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీలో మళ్ళీ మనకి ప్రైమరీ ఏముంటాయి, సెకండరీ ఏముంటాయి. ప్రైమరీలోకి వచ్చేసరికి ర్యామ్ ఉంటుంది, అదేవిధంగా రోమ్ ఉంటుంది. ఓకే, ర్యామ్ అండ్ రోమ్. సో తర్వాత సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీకి వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ టైప్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ టైప్ తర్వాత మనకి ఆప్టికల్ టైప్ ఉంటాయి. ఓకే, ఆప్టికల్ టైప్. సో ఇక ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ టైప్లో హార్డ్ డిస్క్ని తీసుకుంటాము. ఓకే, దాన్ని హార్డ్ డిస్క్ డ్రైవ్ అని కూడా చెప్తాము. సో నెక్స్ట్ ఏంటంటే ఆప్టికల్లోకి వచ్చేసరికి సిడీస్, డివిడీస్, అలాగే పెన్ డ్రైవ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఆప్టికల్ డివైసెస్లోకి వస్తాయి. ఎందుకంటే అవి లైట్ ద్వారా మనకి స్టోరేజెస్ని స్టోర్ చేసుకుంటూ మనకి పనిచేస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఆప్టికల్ అని చెప్తాం, అంటే గ్లాస్ అండ్ లైట్ అనమాట. ఓకే, అలాగే ఇంకా మనము ర్యామ్కి వచ్చేసరికి ర్యామ్ ఈజ్ అ వాలటైల్ మెమరీ అని చెప్పాము. ఎందుకు ర్యామ్ వాలటైల్ అంటే అది టెంపరీ మెమరీ కాబట్టి మనం ర్యామ్ని ఏమని చెప్తామంటే వాలటైల్ మెమరీ అని చెప్తాము. సో అదేవిధంగా రోమ్ని తీసుకుంటే అది నాన్ వాలటైల్ మెమరీ, ఎందుకంటే అది పర్మనెంట్ స్టోరేజ్ మెమరీ. మనకి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మీ సెల్ ఫోన్ తీసుకోవచ్చు. సెల్ ఫోన్లో మనకు ఉండేటటువంటి రోమ్, ఇంటర్నల్ మెమరీ ఏదైతే ఇస్తాడో అది నాన్ వాలటైల్ మెమరీ. ఓకే, సో ఇవి మెయిన్గా మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఈ ఫస్ట్ క్లాస్లో. ఓకే, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయబడింది. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు యూస్ అవుతుంటుంది. సో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటుంది. సో లింక్ అయితే వర్క్ అవుతుంది, చాలామంది జాయిన్ అవుతున్నారు. సో ఎవరికైనా వర్క్ అవ్వకపోతే మ్యాక్సిమం సిగ్నల్ ప్రాబ్లం కానీ అప్లికేషన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. సో మెయిన్ ఏంటంటే మనకి టెలిగ్రామ్ అప్లికేషన్ అనేది మన మొబైల్లో ఉండాలి. సో అలా ఉంటే డైరెక్ట్గా రిట్రైవ్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు రిట్రైవ్ అవ్వలేదు అంటే సెర్చ్ బార్లో SM స్టడీ హబ్ అని కొట్టండి. సో మన ఛానల్ మీకు కనిపిస్తుంది. సో అక్కడ మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, మనకి యూట్యూబ్లో ఏదైతే ఐకాన్ ఉందో నా ఫోటో ఉంటుంది కదా, సో అదే మీకు అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఐటీ అండ్ లిటరసీకి సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఇందులో మనం ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఐఓ డివైస్ గురించి, అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుంటాం. ఓకే, మనకి సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవన్నీ మనం అక్కడ 1 by 1 డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో అదేవిధంగా ఎవరైతే RRB, ALP, CBT స్టేజ్ 2కి ప్రిపేర్ అవుతున్నారో సో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మనకి వీడియో డిస్క్రిప్షన్లో ప్రీవియస్ క్లాసెస్, RRBకి సంబంధించినటువంటి క్లాసెస్ లింక్స్ ఉంటాయి. సో ఎవరైనా క్లాసెస్ మిస్ అయినట్లయితే లింక్స్ మీద క్లిక్ చేసి విజిట్ చేయండి. అదేవిధంగా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ని కూడా ఒకసారి విజిట్ చేసినట్లయితే మీకు మేము అందించేటటువంటి కంటెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మనకి ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్కి సంబంధించినటువంటి లింక్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవడం ద్వారా కూడా ఆర్ఆర్బీ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలరు. సో అదేవిధంగా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు. నేను 1 by 1 విజిట్ చేస్తూ ఉంటాను. సో మీకు సమాధానం ఇస్తూ ఉంటాను. సో పేజెస్ని లైక్ చేస్తూ ఉండండి, తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి. సో అదేవిధంగా మనకి మిగిలిన టాపిక్స్ ఎలక్ట్రానిక్స్ గురించి వాటి గురించి కూడా వీడియోస్ చేయమంటున్నారు. సో నేను ఏంటంటే 1 by 1 కాన్సెప్ట్ వైజ్ వెళ్తాను. సో ఫిజిక్స్లో ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి వీడియో మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ చేశాను కదా. సో నెక్స్ట్ దాని పార్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత స్పీడ్ అండ్ వెలాసిటీ అయిపోయిన వెంటనే మనము రిమైనింగ్ క్లాసెస్ సో ఈ విధంగా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్దాము. సో ఈ క్లాస్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా చెప్పానేమో అనుకుంటున్నాను. సో ఈ స్పీడ్ మీకు ఓకే అయితే నేను ఇంకొంచెం స్పీడ్గా మీకు క్లాసెస్ కంప్లీట్ చేస్తాను. సో ఎవరైతే కొంచెం స్లోగా ఉంటారో సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.